శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో మేఘన అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ మేఘనాకి 7 అక్షరాల పేరండి. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. మరి ఒక సిరీస్లో 24 నంబరు, మరొక సిరీస్లో 31 నంబరు. ఈ మేఘన అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ జీవితము చాలా చాలా గందరగోళంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉండడం, చిన్నప్పుడే అన్ని రకాల సమస్యలు రావడం, తల్లిదండ్రులలో కూడా ఇబ్బంది పడడం చాలా కంటనీరు పెట్టుకోవాల్సిన విషయం అండి. మేఘన అనే పేరు వాళ్ళ జీవితకాలం ఒక ఎదురు చూపులాగా ఉంటుంది. ఈ 31 నంబరు జీవితాన్ని తలకిందులు చేసి తారుమారు చేసి జీవితాన్ని ఇస్తుంది. ఎంతోమంది మేఘనలు నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికి మంచి ఉద్యోగం చేస్తూ మంచి స్థాయిలో స్థిరపడి వాళ్ళు చల్లగా బ్రతుకుతున్నారంటే కారణం, దానికి ప్రధాన కారణం ఏంటంటే న్యూమరాలజీ. ఒక న్యూమరాలజీ పరంగా నేను ఏం చూడట్లేదండి, ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఈ యొక్క జాతక కుండలిని పరిశీలన చేసి మరి వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలేంటి, ఆ కష్టాలు ఎలా వాళ్ళను మనం ఆ కష్టాల నుండి వాళ్ళని ఎలా బయటికి రప్పించాలి, మరి వీళ్ళ సమస్యలు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలా, అలా ఉండకుండా మనం ఏం చేయాలి అనేది కూడా మనం పూర్తి పరిశీలన చేసి ఈ యొక్క మేఘన అనే పేరు కరెక్షన్ చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ మేఘన అనే పేరు ఎలా అంటే, మకర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఈ మేఘన అనే పేరు పెట్టుకుంటారు. ఈ మకర నక్షత్రంలో శివరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. శివరాశి అగ్నితత్వం రాశి, దీనికి అధిపతి ఈ యొక్క రవి భగవానుడు. అదేవిధంగా ఈ యొక్క మకర నక్షత్రానికి అధిదేవుడు కేతువు. ఇక్కడ చాలా చాలా సమస్యలు కూడా వీళ్ళకి ఎదురవుతాయండి. మేఘన అనే పేరును ఒకసారి ఆస్ట్రోన్యూమరాజీ ప్రకారం కరెక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ అనేది కూడా వాళ్ళకి తలెత్తవండి. ఇది 100కి 100% చెప్తున్న విషయం. దయచేసి మేఘన అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా మీ భవిష్యత్తు మీకు ఏ విధంగా ఉంటుంది, మరియు మీరు వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు మీరు ఏ రంగాలలో మీకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మీతో నేను చర్చించగలుగుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.